ఎమ్మెల్యేల అభివృద్ధి కోసం పార్టీ మారాము అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో మునుగోడలో మునుగోడలో ఇప్పుడు ఎన్నికలట అక్కడ ఉన్న నాయకుడు ఏం చెప్తున్నాడు అభివృద్ధి కోసం బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారట ఏం అభివృద్ధి జరుగుతుంది ఇలాగే బీజేపీ పార్టీ ఎంపీ ఏం చెప్పాడు పసుపు బోర్డు తీసుకొస్తానని ఓట్లు ఎంచుకున్నాడు తెచ్చాడా మరి బీజేపీ పార్టీ పసుపు బోర్డు తేకుండా ఏం అభివృద్ధి చేసినట్టు బీజేపీ పార్టీతో ఏం అభివృద్ధి జరుగుతుందని మీరు పార్టీలు మారుతున్నారు మీ రాజకీయాల కోసం మీ స్వార్థం కోసం మీ లెక్కల కోసం మీ కాంట్రాక్టర్ల కోసం మీ కాంట్రాక్టుల కోసం మీ డబ్బుల కోసం మీరు పార్టీలు మార్తూ మళ్ళీ అభివృద్ధి కోసమోని బిల్డ్ అప్ ఇస్తారా సిగ్గుండాలి కదా ఎవరి కోసం వస్తున్నాయి ఎన్నికలు ప్రజల కోసం వస్తున్నాయా ఎన్నికలు వాళ్ళ వాళ్ళ రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలు ఇప్పుడంట అక్కడ ఒక సర్పంచ్ను కొనాలంటే కూడా కార్లు ఇచ్చి కొంటున్నారట సిగ్గుచేటు కదా ప్రజాస్వామ్యం తలదించుకోవాల్సిన పరిస్థితి కదా ఇలా ఉంది మన రాష్ట్రం మన కర్మ కాకపోతే వీళ్ళు నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే బోర్ వేసుకుందామంటే సాయం చేస్తుండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఈ పథకాలు ఏవి ఇప్పుడు లేవు ఈ పథకాలన్నిటినీ బంద్ పెట్టి అంటే 30,000 ఇచ్చే పథకాలన్నిటినీ బంద్ పెట్టి కేవలం 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఇది ఇంకో మోసం 5,000 ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడు రైతులు కార్లల్లో తిరుగుతున్నారంట 5,000కే రైతులు కోటీశ్వరులు అయిపోతారా అండి 5,000కే కార్లల్లో తిరుగుతారా కనీసం ఆ రైతువేలు ఈయన రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికి కట్టే వడ్డీకైనా సరిపోతుందా కేసీఆర్ గారు ఇచ్చే బోడి 5,000 ఎవరికి సరిపోతుంది అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు రుణమాఫీ చేస్తానని మాటిచ్చి రుణమాఫీ చెయ్యకపోగా నేను రుణమాఫీ చేసేశాను అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కేసీఆర్ గారు కనీసం పంట నష్టం